హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ గుడ్లు పులుసు. దీనిలో మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చండి. నేనైతే వంకాయలు బెండకాయలు వేసుకుంటున్నానండి. ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, బెండకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, బెల్లం. స్వీట్ మీకు నచ్చకపోతే ఈ బెల్లాన్ని స్కిప్ చేయొచ్చండి. వంకాయలు, మెంతులు, నానబెట్టుకున్న చింతపండు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 గిన్నెల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్కను వేసుకోవాలండి. కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. ఇక్కడ మెంతులు ఎందుకు వేసానంటే పులుసు టేస్ట్ కోసం మెంతులు కొంచెం వేస్తారండి. ఎక్కువ మాత్రం వేసుకోకండి, చేదుగా ఉంటుంది. ఒక 5-6 మెంతులు వేసుకుంటే చాలండి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసుకోవాలండి. తరువాత కోడిగుడ్లను ఇలా చూపించిన విధంగా నాట్లు పెట్టుకుని వేసుకోవాలండి. అలా నాట్లు పెట్టుకుంటేనే మనం కూరలో వేసే ఉప్పు కారాలు అవి బాగా పడతాయి గుడ్లకి. గుడ్లు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం సేపు నూనెలో మగ్గనివ్వాలండి వీటిని. ఇలా కొంచెం సేపు నూనెలో మగ్గిన తర్వాత దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసును వేసుకోవాలండి. తరువాత కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 1 కరివేపాకు రెబ్బ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పాన్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 1 విజిల్ రాణించి కట్టేయండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత పాన్ మూత తీసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు ఈ గుజ్జంతా ఎగిరిపోయే వరకు ఉంచాలండి స్టవ్ మీద. చివరిగా కొత్తిమీర, కరివేపాకు కూడా చల్లుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన గుడ్లు పులుసు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.